నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. పక్కాగా పగడ్బందీగా ప్లాన్ చేసి దాడి చేయిస్తే దాన్ని జనాల్లోకి తీసుకెళ్లడంలో ఐపాక్ సభ్యులు ఫెయిల్ అయ్యారు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఈ అంతర్గత సమావేశంలో ఐపాక్ మెంబర్స్పై సీరియస్ అయినట్టు, వాళ్ళపైన విరుచుకుపడ్డట్టు, మీ బాస్ ప్రశాంత్ కిషోర్కి మీరు ఏమైనా అమ్ముడిపోయారని ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా అంతర్గతంగా ఈ చర్చ జరుగుతుంది అనే దానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివైఎస్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. ఈ రాళ్లదాడి ఏదైతే ఉందో ఇది పక్కాగా పగడ్బందీగా ప్లాన్ చేశారు. కాకపోతే ఐపాక్ సభ్యులు ఈ జరిగిన దాడిని జనాల్లోకి తీసుకెళ్లడంలో విఫలమయ్యారు అని చెప్పేసి వాళ్ళపైన జగన్ విరుచుకుపడ్డట్టు, వాళ్ళ బాస్ ప్రశాంత్ కిషోర్తో మీరు ఏమైనా అమ్ముడిపోయారా అని ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా వైసీపీలో చర్చ సాగుతోంది అనే దానికి సంబంధించి మీరు ఏమంటారు? ఊరు ఊరుమి మంగళం మీద పడిందంటారా? అయి ఉండొచ్చు. ఎందుకంటే బెజవాడలో రాయి ఇసిరారు, జగన్మోహన్ రెడ్డికి తగిలింది, గాయం అయిపోయాక. ఇప్పుడు ఏంటంటే అంతా బాగా ప్లాన్ చేసాం కానీ ఎక్కడో కొట్టింది. అవును, చక్కగా మొత్తం అంతా సినిమా అంతా ఎపిసోడ్ అంతా బాగా నడిపించింది. ఏది వాడు చెప్పమన్న చోటే చెప్పారు, నుంచుమన్న చోటే నుంచున్నారు, విసరమన్న ప్లేస్ నుంచే విసిరారు, తగలమన్న చోటే తగిలింది, కూర్చోమన్నాళ్ళు కూర్చున్నారు, కెమెరాతో తీయమన్నాడు తీశాడు, అంతా వర్కౌట్ అయింది కానీ ఫ్లాప్ అయింది. ఇది ఇప్పుడు ఇవాళ డైరెక్టర్ ప్రొడ్యూసర్ యొక్క నిరాశ నిర్వేదం. మనం బాగా సినిమా తీసాం కానీ ఫెయిల్ అయింది. ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డైడ్. ఇప్పుడు ఎవరి మీద పడ్డారు? ఉరుమి మంగళం మీద పడ్డట్టుగా ఐపాక్ మీద పడ్డారు అన్నమాట. మేమంతా పాత్రధారులం, సూత్రధారులం, సక్సెస్ఫుల్గా మేము నడిపాం కదా, దీన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళటంలో మీరు ఫెయిల్ అయ్యారు. అంటే డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ ఎవరు? సినిమా ఆడించాల్సింది వాళ్ళు అన్నమాట. వాళ్ళు సరిగ్గా సినిమా ఆడించలేదు, సోషల్ మీడియాలో మీరు సరిగ్గా ఆడించలేకపోయారా, లేదు ప్రజల్లోకి పంపలేకపోయారా అని ఐపాక్ మీద ఆయన సీరియస్ అయినట్టు. ఐపాక్ ప్రశాంత్ కిషోర్ ఈ మధ్య ఏమయ్యాడు ఆయన? ఆయన ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడని ముందే కొండబద్దలు కూడా చెప్పాడు. రెండు మూడు సందర్భాల్లో ఆయన జగన్ పని అయిపోయింది, చేతులారా ఇచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేసుకున్నాడు. ఆంధ్రప్రదేశ్లో గెలవబోయేది తెలుగుదేశం, జనసేన, బీజేపీ స్వీప్ చేస్తున్నాయని ముందే జోస్యం చెప్పేశాడు. అంటే ఏంటి, ప్రశాంత్ కిషోర్కి మీరు అమ్ముడుపోయారా? ఇప్పటికీ ప్రశాంత్ కిషోర్కి ఐపాక్కి ఈ సిబ్బందికి మధ్య ఇంకా లింక్ నడుస్తుందా? హాట్ లైన్లో వీళ్ళు అతనికి డైరెక్షన్స్ ఇస్తున్నారా? ఇప్పుడు యాక్చువల్గా ఐపాక్ ఏం జరిగింది దాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి కబ్జా చేశాడు. నువ్వు అడగచ్చు ఏంటంటే భూములు కబ్జా విన్నాము, గనులు కబ్జా విన్నాము, కబ్జాలు ఐపాక్ కబ్జా ఏంటి అనొచ్చు. కాదేది కబ్జాకు అనర్హం జగన్మోహన్ రెడ్డి పాలసీ అన్నమాట. ఐపాక్ కబ్జా అంటే అరబ్ బెడత క్యామెల్ తెలుసు కదా, చిన్నప్పుడు స్కూల్లో మీకు చెప్పుంటారు కదా స్టోరీ ఇంగ్లీష్లో, అరబ్ బెడద క్యామెల్, అరబ్ పాపం క్యామెల్ ఎడారిలో ఏం చేస్తుంది, నేను బయట ఎండలో ఉన్నాను కొంచెం నీ డేరాలో తలకాయ పెట్టుకుంటా అంటది, తలకాయే కదా అని చెప్పి పెట్టుకొనిస్తాడు, కాళ్ళు పెట్టుకుంటా అంటది, కాళ్ళు పెట్టుకొనిస్తాడు, కొంచెం నడుము అంత బాగా ఎండబడుతుంది అంటది, లోపలికి వస్తుంది కాళ్ళు కూడా పెట్టుకుంటుంది, ఒక తన్ను దొరుకుతుంది, అరబ్బెళ్ళి బయటపడతాడు. ఇప్పుడు ఏం జరిగింది ఇక్కడ కూడా, ఇక్కడ క్యామెల్ ఎవరు, అరబ్ ఎవరు అంటే అరబ్ ప్రశాంత్ కిషోర్, క్యామెల్ జగన్. జగన్ ఒక తన్ను అంతే ప్రశాంత్ కిషోర్ ఏడబడ్డాడు బీహార్లో పడ్డాడు పోయి. ఇప్పుడు నువ్వు అడగచ్చు ఎక్కడ తేడా కొట్టిందండి, ఏంటి అక్కడ డ్రామా కదా, లాస్ట్ ఎలక్షన్లో కూడా ఈ డ్రామా మరి క్లిక్ అయింది కదా, ప్రశాంత్ కిషోర్ ఆడిన ఆట వేసిన ఆ డ్రామా, జనం ఓట్లేసి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేశారు కదా, సేమ్ డ్రామా అదే సినిమా, మరి ఇక్కడ ఎందుకు ఫెయిల్ అవుతుందని ఇప్పుడు ఈ రాయి గురించి అడుగుతావు. అప్పుడు కోడి కత్తి సక్సెస్ అయింది కదా, సింపతి వెలువెత్తింది కదా, మరి ఇప్పుడు ఈ రాయి ఎందుకని బూమ్రాంగ్ అయింది ఫెయిల్ అయిందంటే పిడుక్కి బియ్యానికి ఒకే మంత్రం వేస్తావా?
పిడుగు మంత్రం పిడుగుదే, బియ్యం మంత్రం బియ్యంతో వేయాలా? నువ్వు పిడుక్కి బియ్యానికి ఒకే మంత్రం వేశారు ఈ సన్నాసులు. మరి బాస్ లేడు కదా, అప్పుడైతే బాస్ ఉన్నాడు, ప్రశాంత్ కిషోర్ ఉన్నాడు కోడిగత్త టైంలో, ఈ రాయ టైంలో లేడు. ఇప్పుడు ఇక్కడ చిన్న బాస్ ఉన్నాడు, ఋషిరాజ్ సింగ్ మీద నేరుగా సీరియస్ అవ్వలేక ఇప్పుడే రిషి గనక చుక్కలు చూపిస్తే ఈ 20 రోజులు నడిపేవాడు ఉండడనే భయంతో ఈ ఐప్యాక్లో ఆ జూనియర్స్ మీద సీరియస్ అయ్యాడా జగన్మోహన్ రెడ్డి. అంటే అసలు ఈ కథ అంతా నువ్వు చూస్తే నువ్వు 2019 ముందు పోవాలి. ఎట్లా? వెస్ట్ బెంగాల్, మమతా బెనర్జీ, అక్కడ చక్రం తిప్పేది ప్రశాంత్ కిషోరే, వ్యూహకర్త ఆమెకు కూడా. ఆయన అసలు దేశం మొత్తంలో అందరికీ వ్యూహకర్తే. రేట్లు పెంచేశాడు కదా, ఏది మోడీకి ఆయనే వ్యూహకర్త, రాహుల్కి ఆయనే వ్యూహకర్త. వెస్ట్ బెంగాల్ ఇక్కడ కేసీఆర్, అక్కడ జగన్మోహన్ రెడ్డి. ఇక ప్రశాంత్ కిషోర్ లేని చోటు లేదు, అతని సేవలు పొందని రాష్ట్రం లేదు, చదివించుకొని చదివింపులు ఈ పార్టీలు లేవు. ఇవాళ మమతా బెనర్జీకి ప్రశాంత్ కిషోర్ లాస్ట్ ఎలక్షన్లో సేమ్ డ్రామా. ఏంటి, ఆమె స్టేజ్ ఎక్కుతూ ఉంటుంది, కింద పడుద్ది, కాలు ఇరిగిందా, కాలు ఇరగంగానే హాస్పిటల్, గ్రీన్ ఎప్రానా, హాస్పిటల్లో గ్రీన్ ఎప్రాను చికిత్స పొందుతున్న మమతా బెనర్జీ గాయం కాలికి. ప్రజలు సింపతి, ఓట్లు డబా 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 గుద్దేయటం, గెలిచేసింది. అదే ఎపిసోడ్ ఇక్కడ కూడా, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా మమతా బెనర్జీ అక్కడ కాలు కింద పడి అక్కడ గాయమైతే ఇక్కడ ఏం వాడారు? ఇక్కడ మనాడు కింద పడ్డ కదా, మనాడు కాలు జారటం జరగదు కదా జగన్మోహన్ రెడ్డి. అందుకని కోడి కత్తి. విశాఖ ఎయిర్పోర్ట్లో పాపం ఆ తిక్కలోడు ఎవరో జగన్ అభిమాని జనిపల్లి శ్రీనివాస్, వాడేదో వాటర్ బాటిల్స్ తీసుకుని ట్రేతో వస్తే వెంటనే, సార్ మీరు 151 వస్తాయి సార్ మీకు, ఈసారి నేను మీ ఫ్యాన్ సార్, మీతో ఫ్లెక్సీ కూడా పెట్టాను సార్, మా ఊళ్ళో మీ బర్త్డేకి నేను సెలబ్రేషన్ చేస్తాను సార్, ఇట్ ఏదో మాట కలిపితే వీడియోతో బకరా బాగా దొరికాడని ఎమ్మటే వాడి దగ్గర ఫోర్క్ తీసుకుని ఆయనే గుచ్చుకున్నట్టున్నాడు ఆ మధ్య శ్రీనివాసరావు. వాడు ప్రత్యక్షమయ్యాడు ఈ లోపు బొత్స సత్యనారాయణ మేనల్లుడు, వాడు వాడికి వచ్చేటప్పుడే చెప్పారు నువ్వు వచ్చేటప్పుడు ఒక కోడి కత్తితో ఏదో బట్టరమని, వాడు కోడి కత్తి తెచ్చిచ్చినట్టున్నాడు. చివరికి జనిపల్లి శ్రీనివాస్ పాపం 5 ఏళ్ళు మగ్గిపోయాడు జైల్లో. సేమ్ ఎపిసోడ్, ఏది అదే హాస్పిటల్, కాకపోతే ఆమె గ్రీన్ ఎప్రాన్, ఈయనకి బ్లూ ఎప్రాన్ వేశారు. వీళ్ళది బ్లూ కదా, వీళ్ళ పార్టీ సింబల్ ఏంటి, బులుగు, రాష్ట్రం మొత్తం బులుగే అనమాట. రీసెంట్ గా కూడా మమతా బెనర్జీకి ఇక్కడ తగిలింది కదా నుదుటిపైన. అదేగా, అది పిడుగు, పిడుక్కు పనిచేసింది మంత్రం. అక్కడ మమతా బెనర్జీ సీఎం అయింది, ఇక్కడ జగన్ సీఎం అయ్యాడు. కొడికత్తి వర్కౌట్ అయింది, ఆమె కాలు జారి పడింది, వర్కౌట్ అయింది, పిడుక్కు మంత్రం పనిచేసింది. ఇప్పుడు బియ్యానికి కూడా అదే మంత్రం వేద్దాం అనుకున్నారు. ఏంటి సేమ్ నువ్వు అన్నదే, మమతా బెనర్జీ ఈ ఎలక్షన్ బిఫోర్ కూడా ఏం జరిగింది, ఒక ఇన్సిడెంట్, రాయి సిరారు, కొట్టుకుంది, చిల్లు పడింది, రక్తం వచ్చింది, చక్కగా బొట్టు పెట్టినట్టు సెంటర్లో, మళ్ళా ఫోటో వీడియో జనంలోకి వదిలారు, సింపతి గేమ్ అక్కడ నడుస్తుంది, ఎక్కడ వెస్ట్ బెంగాల్. ఇప్పుడు సేమ్ రిషి మళ్ళీ అదే కాపీ కొట్టాడు. ఏంటి, ఇక్కడ రాయే పెట్టుకున్నాడు, మార్చల, అక్కడే దెబ్బ తగిలింది. నీకు రాయి దెబ్బ, మమతా బెనర్జీ రాయి ఇళ్ళకి ఎందుకు, ఆ రాయి ఇళ్ళు ఇంకోటి పెట్టుకోవచ్చు కదా, కోడికత్తి వర్కౌట్ అయింది కదా, కోడికత్తి బదులు ఇంకో కత్తి పెట్టుకో, చొరకత్తి పెట్టుకో, లేకపోతే గొడ్డలే వాడచ్చు కదా. అసలు అంటే బాబాయ్ వాడినప్పుడు మళ్ళీ వాడకూడదా, ఒకసారి వాడిన వస్తే మళ్ళీ వాడకూడదు. అసలు చంద్రబాబు మాజీ ముఖ్యమంత్రి ఏమంటున్నాడు, మీ గుర్తే మార్చేసేయండి, మీ ఫ్యాన్ గుర్తేసి అసలు గొడ్డలు గుర్తు పెట్టండి, జనం ఓట్లు గుద్దలు పెడతారు, గొడ్డల భయంతో అసలు ఓట్లే ఓట్లు మీకని నిన్న కూడా అన్నాడు. వీళ్ళు చేసిన తప్పదే, పిడుక్కి బియ్యానికి ఒకే మంత్రం వేశాడు రిషి. అక్కడ రాయి మమతా బెనర్జీ చిల్లు నుదుటి మీద, ఇక్కడ రాయి బెజవాడ సింగ్ నగర్ చిల్లు మరి నుదుటి మీద పెట్టలా, ఎక్కడ పెట్టారు, ఇక్కడ చిల్లు, చిల్లు కాదులే ఇక్కడ చిల్లు కూడా, వల్ల గీత పడింది ఎడమ కంటి పైన, ఎక్కడ గీత పడేసరికి ఏం జరిగిందా పండే,
వర్కౌట్ అవ్వాలి. సినిమా బాగా వచ్చింది, నీకు యాక్టర్స్ బాగా నటించారు, పాత్రధారుల నటన బాగుంది, సూత్రధారులు బాగా జీవించారు, అంతా వర్కౌట్ అయ్యి సినిమా బాగా వచ్చినా కానీ ఆళ్ళ. అవును, ఒకటే రాయమల్ ఇద్దరికి తగిలింది, వెలంపల్లి శ్రీనివాస్కి కూడా తగిలింది. అదే అది మరీ ఓవర్ యాక్షన్, అతను మరీ ఓవర్ యాక్షన్, అసలు కన్ను మొత్తం ప్లాస్టర్ వేసి పారేశాడు, కాళ్ళు కూడా తగిలింది అంట కదా, కాళ్ళు కూడా కట్టుకెట్టాడు. అంటే ఒకటే రాయి ఇంతమంది తగిలిందా, లేదా మళ్ళీ ఇంకొకసారి వీడియోలో పడలేదేమో ఇంకో రాయి తగిలిందా? అంటే యాక్షన్ వరకే పరిమితం అయితే కొంత వర్కౌట్ అయ్యేదేమో, ఈ ఓవర్ యాక్షన్ వికటించినట్లుంది. ఈ మంత్రం కూడా సరిగ్గా పనిచేయలేదు, అందుకనే జగన్మోహన్ రెడ్డి ఈ ఐప్యాక్ బ్యాచ్ మీద సీరియస్ అయ్యి ఉతికారేసి, మేమంత బాగా నటించాం, మేమంత బాగా జీవించాం, మీరు దీన్ని సరిగ్గా ఆడించలేకపోయారు థియేటర్లలో, ఇది ఎగ్జిబిటర్స్ ఫెయిల్యూర్, డిస్ట్రిబ్యూటర్స్ ఫెయిల్యూర్ అని చెప్పి ఎవరిని ఎత్తినేశాడు? ఐప్యాక్ మెంబర్స్ పైన వేసాడు. పక్కాగా పకడ్బందీగా ప్లాన్ చేసి అంత కరెక్ట్గా చేశాం కదా, కానీ లాస్ట్ మినిట్లో ఎందుకు ఇలా ఇదయింది? కాపీ క్యాట్ సమ్ టైమ్స్ వర్కౌట్ అవ్వదు కాబట్టి అది జరిగినట్టుంది. మరి జగన్మోహన్ రెడ్డి ఫైర్ అయిన దానికి ఐప్యాక్ మెంబర్స్ ఏం రిప్లై ఇచ్చారో తెలియదు. మేబీ కొద్ది రోజులు ఏమన్నా ఇలా వాళ్ళు స్పందించారని చెప్పేసి అని వైసీపీ చర్చిస్తున్నారు కాబట్టి అట్నుంచి ఏమైనా రావచ్చేమో చూద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ డీవీఎస్ గారు. నమస్తే. నమస్తే.